బోల్ కంటెంట్ తో బూత్ మాటలతో రీసెంట్ డేస్ లో సోషల్ మీడియాలో తెగ బజ్ అయిన సిరీస్ సైతాన్. యాత్రా ఫేమ్ మహివి రాఘవ్ క్రియేట్ చేసిన ఈ 9 ఎపిసోడ్ల సిరీస్ తాజాగా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. కాండ్రోకి కేర్ ఆఫ్ గా అప్పటి వరకు ఉన్న సిరీస్ల కంటే బోల్డ్ గా ఉన్న ఈ సిరీస్ ఎలా ఉంది? బూతులు సరే అసలు కంటెంట్ లో దమ్ముందా? క్రైమ్ థ్రిల్లర్ సరే అసలు ఆ జోనర్ లో నిలిచేలా ఉందా అనేది తెలియాలంటే ఈ సిరీస్ రివ్యూ చూడాల్సిందే. ఇక కథలోకి వెళ్తే సావిత్రి అలియాస్ షెల్లీ నబు కుమార్ కి, బాలి అలియాస్ రిషి, జయ అలియాస్ దేవయాని శర్మ, గుమ్తి అలియాస్ జాఫర్ సాదిక్ అనే ముగ్గురు పిల్లలుంటారు. అయితే సావిత్రిని భర్త వదిలేసి వెళ్లడంతో పిల్లల పోషణ కోసం ఓ పోలీస్ అధికారికి ఉంపుడుగత్తెగా బతికీడుస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం నచ్చని సావిత్రి కొడుకు బాలి తను పని సంపాదించి తల్లిని పోలీసు అధికారికి దూరంగా తీసుకెళ్లాలని చూస్తుంటారు. కానీ ఈ క్రమంలోనే పోలీస్ అధికారి కన్ను బాలి చెల్లిపై పడడం, చెల్లిని బలవంతం చేస్తూ దొరికిపోవడంతో ఆ పోలీసును కొట్టి చంపేస్తాడు. అలా జైలుకు వెళ్లిన కొన్నాళ్ల తర్వాత బయటికి వచ్చిన బాలి తన కుటుంబంతో కలిసి ఎంతమందిని హత్య చేశాడు, ఎన్నిసార్లు జైలుకు వెళ్లాడు, అసలు దళంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, తను ప్రాణంగా ప్రేమించే తమ్ముడు గుమ్తిని చంపిందెవరు, కళావతి అలియాస్ కామాక్షి భాస్కర్ కు బాలికి మధ్య సంబంధం ఏంటి, అసలు బాలి చివరి వరకు బతికుంటాడా లేడా అనేదే సైతాన్ సిరీస్ లోని ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. ఇక ఈ సిరీస్ క్రియేట్ చేసిన మహివి రాఘవ మొదటి నుంచి చెప్తున్నట్టే ఫ్యామిలీతో చూసే వెబ్ సిరీస్ అయితే కాదు ఇది. 9 ఎపిసోడ్లుగా ఉన్న ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్లో అడల్ట్ సీన్లతో పచ్చి బూతులతో సాగుతూనే ఉంటుంది. అయితే అవేమీ కావాలని చొప్పించకుండా పాత్రల స్వభావాలకు అనుగుణంగానే సాగుతుండడం కనిపిస్తుంది. అయితే అలా ఎంత సాగినా ఈ సిరీస్ను మాత్రం ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఆదరిస్తారన్నది యాక్చువల్ ఫ్యాక్ట్. అయితే ఇప్పటి వరకు సెన్సబుల్ డైరెక్టర్ గా పేరున్న మహి ఈ సిరీస్ తో తన రూట్ మార్చారన్న విషయం మాత్రం ఈ మూవీ టీజర్ ట్రైలర్ తోనే తెలిసిపోయింది. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూ సిరీస్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు మహి. ఫస్ట్ ఎపిసోడ్ లోనే సైతాన్ ఎలా ఉంటుందో తన బోల్డ్ టేకింగ్ తో చూపించేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేయడం మొదలుపెట్టి చివరకు తనువు చాలించిన ఓ నేరస్తుని కదే సైతాన్. ఇదే డైరెక్టర్ రియాలిటీకి దగ్గరగా కళ్ళకు కట్టినట్టు తన సిరీస్ లో చూపించారు. అయితే మొదటి 2 ఎపిసోడ్స్ బాగానే ఉన్నప్పటికీ 4-5 ఎపిసోడ్లో కొన్ని సీన్లు సాగదీసినట్టు అనిపిస్తాయి. దానికి తోడు పోలీసులు దళ సభ్యులకు మధ్య సాగే సీన్లపై డైరెక్టర్ ఇంకాస్త ఫోకస్ పెడితే బాగుండనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అయితే అతిహింస అడల్ట్ సీన్స్ కాస్త తగ్గించి ఉంటే ఈ సిరీస్ ఇంకాస్త ఎక్కువ మంది చూసే సిరీస్గా, మంచి సిరీస్గా మారుండేదనే ఫీల్ సిరీస్ చూశాక అందరిలో కలుగుతుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే బాలి క్యారెక్టర్కి రిషి 100కు 100% న్యాయం చేశారు. అమాయకత్వం, కోపం, ఆవేశం ఇలా అన్ని ఎక్స్ప్రెషన్స్ను సూపర్గా పలికించారు. గుమ్తి క్యారెక్టర్లో కమల్ విక్రమ్ ఫేమ్ జాఫర్ను తప్ప మరొకరిని ఊహించలేం. ఇక జయప్రద క్యారెక్టర్ చేసిన దేవయాని శర్మ డీ గ్లామర్ లుక్లో డేరింగ్గా యాక్టింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వీరితో పాటు రిమైనింగ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా తమ పరిధి మేర నటించి మెప్పించారు. వీరందరికీ తోడు శ్రీరామ్ ముద్దూరి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మంచి టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఇక ఒక్క మాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే ఫ్యామిలీతో చూడలేని డైరెక్టర్ మహేష్ బోల్డ్ అండ్ డేరింగ్ అటెంప్టే సైతాన్ సిరీస్.